హాయ్ అండి, హోమ్ ఆర్వేస్ ఛానల్కి స్వాగతం అండి. ఇది వచ్చేసి మిరప తోట అండి. చూడండి ఎంత బాగున్నాయో కాయలు, ఫుల్ కాపు వచ్చిందన్నమాట. ఇది ఒక 15 ఎకరాలలో వేశారండి. చెట్టు నిండా కాయలే, దాంట్లోనే ఇలాగా మొక్కలు వేశారన్నమాట. బంతిపూల మొక్కలు, తెల్ల జిల్లేడు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ చెట్టు నిండా ఫుల్ కాపు వచ్చింది చూడండి. ఇక్కడ బాగా మిరపకాయలు మంచి కారము బాగుంటాయన్నమాట. మా రాయలసీమవి ఊరు వెళ్ళినప్పుడు వెళ్ళామండి, మాకు తెలిసిండే వాళ్ళ తోటలో. వాళ్ళు మేము వెళ్ళామనేసి ఇలాగ బంతి పువ్వులు వద్దన్నా కానీ పచ్చిమిర్చి ఇచ్చారనమాట. ఇది ఎర్రమన్ను నేల అండి. ఇది కొయ్యగూర అనమాట. భూమి మంచిగా ఉన్నప్పుడే ఈ ప్లాంట్ వస్తుందంట అండి. ఇంకా వర్షాకాలంకి ఇలాగ అంతా దున్ని పెట్టుకున్నారండి విత్తనాలు వేయాలనేసి. ఇదంతా చెనక్కాయలండి. మా సైడు పల్లీలు అంటారు కదా, అవి బాగా పండుతాయన్నమాట. ఇది వచ్చేసి మిర్చి తోట పక్కన పక్కనే. ఇదంతా 10 ఎకరాలు ఉందండి. అంత ఎంత దూరం చూసినా గ్రీనరీనే కనబడిస్తూ ఉంది చూడండి. ఇదంతా చెనక్కాయ అన్నమాట. సిటీలో ఉండే వాళ్ళకి ఇలాంటి నేచర్ ఇవన్నీ మిస్ అవుతాం కదా, సో అందుకని నేను ఇది వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ అన్నీ హెల్త్కి మంచిగా యూజ్ అయ్యే ఆకుకూరలు అవన్నీ ఇక్కడ ఊరికే గట్టుపైనే పండుతున్నాయండి. గల్జేరాకు ఇవన్నీ అంటారు కదా అవి అనమాట. మనమైతే సిటీస్లలో మనకి ఇక్కడ దొరకవు, మా ఊర్లో కూడా కొంటామన్నమాట. ఓకే అండి, బాయ్ అండి. వీడియో ఎలా ఉందో కామెంట్.